అని అడిగిన దానికి మీకు కొంతవరకు మీకు చాలా తెలుసు, నాకే కొంతవరకు తెలుసు. ఎంత బాగా చూస్తున్నారు మనస్సు అని చెప్పారు, పిల్లలు బ్రహ్మాత్మ. మరి మనస్సే కదా సూక్ష్మదేహం, మనస్సే లేకుండా చేసుకోవటానికి కదా జీవన్ముక్త స్థితి. మనస్సు లేని స్థితి కోసమే కదా మనం ఇలాగ ఎలవేళా ప్రయత్నం చేసింది. చక్కటి మాటలు బ్రహ్మలు అందరూ చెబుతున్నారు, నాకు ఓర్పు ఉన్నప్పుడు ఏ మాట రాదు, కానీ అందరూ సహకారంతో ఈ రోజుని బ్రహ్మ సత్సంగులు అందరూ సహకారంతో బ్రహ్మార్పణ జీవితాన్ని అందరం గడపగలుగుతాం. ఈ దేహానికి తెలియని ఈ బ్రహ్మంగా ఉండటానికి తెలియజేస్తున్నారు, మీరు బ్రహ్మంగా ఉండటానికి ఈ దేహం మీకు సహకరించాలి. ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవటం లాగా మనం అందరూ చక్కగా బ్రహ్మైక కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇంత తన్మయ స్థితిలో ఉండగలుగుతాం, తృప్తిగా ఉంటూ ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం. కారణం ఏంటి, మనం అందరూ మొత్తంతా విషమంతా తానుగా ఉండగలుగుతాం, మూలాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంది. ఒకరికి ఒకరు సహాయం చేసుకో, ఒక సహాయం అవసరం, ఒక సహాయం రకరకాల సహాయాలు ఉంటాయి. ఏ టైంకి అది అంతో ఎంతో తృప్తి పడుతుంది. దేహాలు ఉన్నంత కాదు బ్రహ్మ ఆత్మ అక్కడ.